ఫస్ట్ మనం ఇలా ఒక బౌల్లోని వాటర్ తీసుకొని దాంట్లో సబ్జీ సీడ్స్ వేసుకొని మనం ఒక స్పూన్తో ఇలా మిక్స్ చేసుకొని సోక్ చేసుకోవాలి, అంటే నానపెట్టుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ మనం పక్కనుంచుకోవాలి. దీనికి ఇప్పుడు మనం మెయిన్గా తీసుకునే ఇంగ్రీడియంట్ రోజ్ సిరప్. ఇది మనకి బయట బజార్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో ఫస్ట్గా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నేను 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. మరక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ వాడుతున్నాను. అండ్ అలానే దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకుంటున్నాను. మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని క్యాప్ పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ మనం మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నేను రోజ్ సిరప్ని ఉంటున్నాను 4 టేబుల్ స్పూన్స్. అండ్ మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకైతే రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీని డెకరేషన్కి రోజ్ సిరప్ని గ్లాస్లో వేసి బోర్డర్స్ అంతా రోల్ చేశాను, సో దట్ ఒక డిజైన్కి. అండ్ ఇప్పుడు దీంట్లో నేను రోజ్ మిల్క్ని సర్వ్ చేసుకుంటున్నాను. రోజ్ మిల్క్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో మనం నానపెట్టుకున్నటువంటి సబ్జీ సీడ్స్ వేసుకున్నాను. అండ్ అలానే పైన కూడా కొంచెం రోజ్ సిరప్ని వేసాను. అండ్ మీకు నచ్చితే మింట్ లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ సో దట్ మన టేస్టీ సమ్మర్ డ్రింక్ రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ 12. బాయ్ బాయ్.